ప్లీజ్ సార్, ఫ్లైట్ బేగంపేటలో ల్యాండ్ అయితే హోమ్ మినిస్టర్ కొడుకు సేఫ్టీకి ప్రాబ్లం. ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయితే ఎంతో మంది ప్రయాణికులు ప్రాబ్లం సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. డోంట్ వరీ, అందరి సేఫ్టీ మా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది సార్. పోలీస్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఫాలో కాలం. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిన ఆర్డర్స్, బేగంపేటలో ల్యాండింగ్ కన్ఫర్మ్. ఏం సార్ వాడు ఎలా ఇచ్చారు టెస్ట్? ఇక్కడ నుంచి ఫ్లైట్ బేగంపేటకి 3 నిమిషాలు వెళ్ళిపోద్ది, మనం వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది. కష్టం అని హోమ్ మినిస్టర్ గారు చెప్పాను సార్. అక్కడే ఉన్న కొత్త కమిషనర్తో మాట్లాడుకుంటారు. గుడ్ ఐడియా, అలా చేయడమే బెటర్. హలో సార్. హలో. ఎవయ్యా కమిషనర్? సార్, వాడు ఫ్లైట్ నే డైవర్షన్ చేశాడంటే నా కొడుకు నేను చేస్తాడో అని భయంగా ఉంది సార్. మీరేం కంగారు పడకండి. శత్రు గురించి ఆలోచిస్తే బలవంతుడు అవుతాడు. వాడి గురించి మర్చిపోండి. 5 నిమిషాల్లో మీ బాబుతో మాట్లాడేస్తా. హలో నాన్న, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నాన్న. శంషాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సిన ప్లేన్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల బేగంపేటలో ల్యాండ్ అయింది. టెక్నికల్ ప్రాబ్లం కాదు, ధర్మాబాయ్ ప్రాబ్లం. వాడు నిన్ను కిడ్నాప్ చేస్తానని మెసేజ్ ఇచ్చాడు. ఎవడ్డా నా ధర్మాబాయ్? నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? అవన్నీ తర్వాత చెప్తా. ఫస్ట్ పోలీస్ వెహికల్ ఎక్కి ఇంటికి రా. సరే నాన్న. హాయ్, ఐమ్ తేజ. ఐమ్ ఆకాష్. యా, మీ వెహికల్ అటువైపు ఉంది, ఆ గేట్ నుంచి వెళ్దాం. లెట్స్ గో. నన్ను కిడ్నాప్ చేస్తానన్నాడంట ధర్మాబాయ్. ఎవడాడు? నేనే. అలే జోకేసావే? జోకులేడానికి నేను నీ భావనో బామర్దనో కాదురా. ఎవడరా నువ్వు? సార్, బాబు కిడ్నాప్ అయిపోయాడు సార్. బాబు ఇంకా బయటికి రాలేదు సార్. ఎలా వస్తాడ్రా కిడ్నాప్ అయిపోతే? బాబు రాకుండా ఎలా కిడ్నాప్ అవుతాడు? అసలు ఏం జరిగింది సార్? ఎవట్రా నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది? ఏం జరిగిందో నీకు నేను చెప్పాలరా? స్పెషల్ ఆఫీసర్ అని పెద్ద పుడింగి అని తెగ బిల్డప్ ఇచ్చావు కదరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు నా ఇంట్లో ఉండాలి, లేదంటే ఫస్ట్ నిన్ను చంపేస్తా. ఏం జరిగింది సార్? ఇక్కడ ఏం జరిగిందో వాడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాలా? రే ధర్మభాయ్, నన్ను ఫూల్ని చేసి వాడిని తీసుకెళ్ళావు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను వదలనరా. నువ్వు చేస్తుందంతా చూస్తుంటే నాకెందుకు భయం వేస్తుందిరా? ఇంతటితో అన్ని వదిలేరా? ఎందుకు వదలాలమ్మా? ఎంతో మంది అనాథలకి ఆశ్రయం ఇచ్చిన ఆయన కుటుంబాన్ని అనాథం చేశారు. నోర్లేని నందిని హాస్పిటల్ పాలు చేశారు. అదే ఆయన మీ అన్నయ్య అయితే ఇలాగే వదిలేమంటావా? ఒకవేళ నందిని నీ కూతురు అయితే ఇలాగే వదిలేమంటావా? బస్సులో నిలబడి ఉన్న మనకి ఎవరన్నా కూర్చోడానికి సీట్ ఇస్తే బస్సు దిగేంత వరకు ఎంతో కృతజ్ఞతగా ఉంటాం. అలాంటిది నేను జీవితంలో ఎదడానికి సాయపడిన మనిషి పోతే నేను మౌనంగా ఉండాలమ్మా. ఆయన కంపెనీకి నందినికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపను. ఏమండి, బాబుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఫోన్ వస్తుంది, ఎప్పుడొస్తాడండి? మేడం, బాబు ఎప్పుడొస్తారనేది మన చేతుల్లో లేదు, అంతా ధర్మాబాయ్ చేతుల్లో ఉంది. ధర్మాబాయ్ ఎవరు? రామాయణంలో ధర్మరాజు, దుర్యోధనుడు, భీముడు అని ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి ప్రవచనాలు విను. అలాగేనండి. సార్, ఆకాష్ ని చంపకుండా కిడ్నాప్ చేశాడంటే మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. సార్, బాబు ఫోన్ నుంచి కాల్ వస్తుంది. స్పీకర్ ఆన్ చెయ్యి, స్పీకర్ ఆన్ చెయ్యి. హలో ధర్మాబాయ్. ఆకాష్ నేం చేయకు, నీకేం కావాలన్న అరేంజ్ చేస్తాం. వాడిని వదిలేయాలంటే నాకు స్నేక్స్ కావాలి. నేను అడిగింది స్నాక్స్ కాదురా, స్నేక్స్. పాములా? 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 ఎస్ రై. నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి ప్రయత్నించిన, పోలీసులు ఓవర్గా రియాక్ట్ అయినా ఇక్కడ నీ కొడుకు బతకడు. నేనికిచ్చే టైం 2 గంటలు మాత్రమే. రై, ముందు మీరందరూ వెళ్ళి తలో పామును తీసుకురండ్రా. కోడిగుడ్లో పాలు అంటే కిరణా కొట్టకెళ్ళి తీసుకొస్తాం. ఈ పాము నేడికి వెళ్ళి తీసుకురావాలి సార్. నాకు పాములంటే భయం సార్. టీవీలో నాగిని సీరియల్ వస్తుందంటే ఇంటికే పోను సార్. ఆఫ్టర్ ఆల్ పాముని పట్టుకోలేరా పిచ్చి సన్నాసులారా? వెంటనే వెళ్ళి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి రా. సార్, మీరేం టెన్షన్ పడకండి సార్, నేను చూసుకుంటా కదా. స్పీకర్ ఆన్ చెయ్యి, స్పీకర్ ఆన్ చెయ్యి. ఒరే దాసు, చెప్తానే. అర్జెంట్ గా 2 పాములు కావాలి, అది 2 గంటల లోపే కావాలి. 2 గంటల పాము కాదు, పాము జాడవుని పట్టుకెళ్ళా సామే. పాములు కావాలంటే అడవులు పోవాలా? బొక్కలు ఎక్కడ, పుట్టలు ఎక్కడ వెతకాల? మాట ఎలా, పొగ పెట్టాలా, ఊదురు పెట్టాలా, ఎరకలు వదలాలా?
వాన రాకడా పాము పోకడా చెప్పడం చాలా కష్టం సామే. సార్ వీడు చెప్పే లెక్కను బట్టి చూస్తే 2 మంత్స్ పట్టేలా ఉంది సార్. మీరు ఉండండి సార్, మన పావన సత్య గారికి ఫోన్ చేస్తా కదా. హలో సతీ, 2 పాములు కావాలరా. ఏంటి పావులా? అవునరా పాములే, అర్జెంట్ గా పట్టుకోరా. అయ్యగారు పాములు పట్టడం మానేయమని నా పిల్లం ఒకటే యాగి చేస్తుంది, అందుకే పాములు పట్టడం వదిలేశా. రే కావాలంటే నీ పిల్లని వదిలేయి, ఇంకో మంచి పిల్లని చూసి మళ్ళీ పెళ్లి చేస్తా, ముందు పాములు పట్టుకోరా. రే ఈ తల్లి పాల్తున్నాయలా, నేను ఇప్పుడే పోయి పాములు పుట్ల పాలు పోసొస్తా అంటే నామొకని పాములు పట్టుకోమంటావరా? నా రాలు గుంజుతా బిడ్డ. అది కాదమ్మా, హోమ్ మినిస్టర్ గారికి అవసరం, మా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నీ అయ్యా గా మినిస్టర్ గారికి అవసరం అయితే ఆన్నెల్ పట్టుకోమన్నా, పెళ్ళనెల్ పట్టుకోమన్నా, కొడుకునెల్ పట్టుకోమను. అమ్మా అతను కొడుకును ఒకటి పట్టుకుంటేనే మేము పాములు కావాలని అడుగుతున్నాం. ఏయ్ ఆ మినిస్టర్ గారు ఒక బొక్క ఫకీర్ గడ్రా, ఆ లపోటి గాని ఆ లపంగి గాని ఆ చెత్తనాయల్ నెల్లి పట్టుకోమన్రా. బా పెట్టిన ఫోన్. రే నా పేరు చెప్పగానే ఇలా తిడుతున్నారేంట్రా? ఇంతకన్నా ఘోరంగా తిడతారు సార్, కానీ మేము చెప్పాము. హాయ్ అన్నా, ఒక పని చేద్దాం, స్నేహరాజా అని సినిమా వాళ్ళకి పాములు ఇస్తాడు అని కొట్టానా? హలో స్నేహరాజా, సినిమా షూటింగ్ లో పాములు పంపిస్తావట కదా, అర్జెంట్ గా 2 పాములు హోమ్ మినిస్టర్ గారికి పంపించు, కాల్ షీట్ లెక్క డబ్బులు ఇస్తాం. అబ్బే షూటింగ్ లో పాములు వాడాలంటే వాటి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అడుగుతున్నారు సార్. పాములకు మదర్ ఫాదర్ నేమ్ లేవుంట్రా? అంతేకాదు రెజ్యూమ్ కూడా కావాలని రూల్స్ పెట్టారు. ప్రస్తుతం సినిమాలో వాడేవన్నీ గ్రాఫిక్ పాములు, ఒరిజినల్ కాదు. పాములు మెయింటైన్ చేయలేక వదిలేశా. ఓ ముంగీస్ ఉంది, కావాలంటే పంపిస్తా. ముంగీసా సార్? ముంగీస్ ఉందట, పంపించేద్దామా? రే ముంగీసలకి పాములకి పడదురా, ఇప్పుడు కొత్త కాంట్రవర్సీ ఎందుకురా? పాములే కావాలంటే కుదరదప్ప, చూడాలనుకుంటే జూలో ఉంటే ఇల్లు చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఐడియా, పాముల్ని జూ నుంచి పంపిద్దాం. వాడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు, దీన్ని ఫాలో కాలేం సార్. ఇప్పుడేం చేద్దాం? వాడికి తెలియంది ఒకటి ఉంది, ఆ పాము గుట్టుకి చిప్ అటాచ్ చేసి మనకి GPS ద్వారా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. సార్ సార్ సార్, ఈ విషయం అతనికి తెలిస్తే వెరీ డేంజర్ సార్. నీకు భయంగా ఉంటే ఆగిపో, నేను వాడికంటే డేంజర్, వాడో నేను ఈరోజు తెలిపోవాలి. సార్ నా మాట వినండి సార్. లోపలికెళ్ళడానికి వీల్లేదు సార్. ఏం? ఆ హోమ్ మినిస్టర్ కొడుకు చచ్చిపోవాలి సార్. ఇంత తప్పు వాడేం చేశాడు? రే ఢిల్లీకెళ్ళి ఏం చేస్తావు? పార్లమెంట్ చూసొస్తావా? ఆంధ్రభవన్ చూసొస్తావా? నీ ట్రస్ట్ పిల్లలు పాములు కరిచి చచ్చిపోయారు, భారతదేశం బాగుపడిపోవాలని, అనాథలంతా ఐశ్వర్యవంతులైపోవాలనేది నీ కాన్సెప్ట్. మేం మాత్రమే బాగుండాలి, మేం మాత్రమే ఎదగాలనేది మా కాన్సెప్ట్. ఆ విక్కీ ఫండ్ ఇస్తే నేను మినిస్టర్, రేపు నా కొడుకు చీఫ్ మినిస్టర్. వాడు అడిగిన కంపెనీ రాసి, లేకపోతే బతికున్న అమ్మాయి కూడా చచ్చిపోద్ది. రే లోపల నా కొడుకున్నాడు, వాడి చేతిలో పాముంది, అమ్మాయి వయసులో ఆలోచించు. అమ్మాయి మోకదరా, వదిలేయండిరా. వాడు సైకోనయ్యా, అమ్మాయిల్ని బాధ పెట్టి భయపెట్టి ఎంజాయ్ చేయడం వాడికి అలవాటు. నువ్వు సంతకాలు పెట్టు, వదిలేస్తాడు. రస్తే Yeah.
బాగా భయస్థిరాల్లో ఉంది, భయపడింది. నేను నేను బతికించుకుంటాను. చచ్చిపోయిందా? మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టడు. ఇంతమందిని చంపేసిన మేము నిన్నెందుకు వదులుతాం రా? చంపే రా వాణ్ణి. వెంకటేశ్వరరావు, చాలా లేటుగా వచ్చావు. వీళ్ళు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుని ఆస్తి రాసి చేసి చచ్చిపోయారు. ఇది చాలా అన్యాయం సార్. ఎక్కువ ఫీల్ అవ్వకు, ఇదే పరిస్థితి నీ ఫ్యామిలీకి వస్తుంది. అర్థమైందా? బాడీల్ని డిస్పస్ చేసే పిల్లలు పోయారనే బాధతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడని శవాన్ని వాడి ఇంట్లో పడేయండి. అందరూ అనుకున్నట్లు ఆ అమ్మాయి చనిపోలేదు. కొన ఊపిరితో ఉన్న అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించా. ఆ విషయం తేజకి చెప్పా. అప్పట్నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి సార్, పాములతో భయపెట్టి రేప్ చేసి హింసించే ఇలాంటి సైకోగాడు సమాజంలో బతకడం అవసరమా? కత్తి పట్టిన ప్రతి వాడికి ఓ కారణం ఉంటుంది. ఇలా చంపకుండా పోతే చట్టం న్యాయం పోలీసులు ఎందుకు ఉండేది? ప్లీజ్ సార్, వద్దు సార్.